మచిలీపట్నం లో టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర అరెస్టుకు రంగం సిద్ధం. చింతచెట్టు సెంటర్లో టీడీపీ సానుభూతిపరుడి దుకాణ కూల్చివేతను అడ్డుకున్న కొల్లు రవీంద్ర, ఘటనాస్థలిలో బైఠాయించిన రవీంద్ర, రవీంద్రను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు, అరెస్టు సందర్భంగా పోలీసులతో గొడవకు దిగిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. నోటీస్ ఆక్రమణల పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మైనార్టీ సోదరుడు అలందార్ అనే వ్యక్తి యొక్క బట్టి కొట్టుని ఈరోజు దౌర్జన్యంగా మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్ ఉందని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు కూల్చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ అన్ని ఎంక్లోజ్మెంట్స్ ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క కూడా దాదాపు ఒక 10 షాపులు ఉన్నాయి. కేవలం మధ్యలో ఉన్నటువంటి ఒక షాపునే ఒక కక్ష సాధింపుగా మంత్రి గారు చెప్పారని చెప్పి ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా లెక్క చేయకుండా మరి దౌర్జన్యం చేసి మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేసి ప్రివెంటివ్ అరెస్ట్ కింద చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఆ కట్టడాన్ని పాల్గొట్టడం జరిగింది. మేము చాలా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఆక్రమణలు ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా ఒక అమాయకులు దాదాపు 30-40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నటువంటి జీవనాధారంగా ఉన్నటువంటి బడ్డీ కొట్టుని పగలగొట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్పి అడిగితే మరి అధికారులు సమాధానం చెప్పకుండా ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళ అధికారులు పనిచేస్తే రేపు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, సాక్షాత్తు డీజీపీ గారు వెళ్ళి హైకోర్టులో బోన్ ముందు నుంచుంటా ఉన్నారు, జడ్జి ముందు నుంచుంటా ఉన్నారు. సాక్షాత్తు ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ శిక్షలు పడతా ఉన్నాయి. ఇవాళ మీరు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండకి అధికారం ఉంది కదా అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అమాయకులు, మేము 5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేశా, బాబాగారు చైర్మన్గా పనిచేశారు, ఎక్కడా కూడా ఈ రకంగా పేదల పొట్ల కొట్ల నిజంగా ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవసరం అయితే ఇంకో ప్రాంతంలో వాళ్ళకి ప్లేస్ ఏర్పాటు చేసి వాళ్ళకి జీవనోపాధి చేసుకునే విధంగా సహకరించాం. కానీ ఇవాళ పేర్ని నాని గారి మంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు ఒక 20 మంది పేద ప్రజల్ని పొట్ట కొడతా ఉన్నాడు ఆయన. ఇవాళ చిలకలపూడి సెంటర్లో రోడ్డు పగలు కొట్టేసి ఆ పేదలందరినీ కూడా అవసరం లేకపోయినా అక్కడ గేదెలు పడుకుంటా ఉన్నటువంటి రోడ్డుని పగలు కొట్టేసి 120 అడుగులు చేశాడు. అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అట్లాగే ఇప్పుడు ఒక మైనార్టీ సోదరుడు బడ్డీ కొట్టి పగలు కొట్టారు. మొన్న మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి స్వామి గారిది అది కోర్టులో ఉన్నా కూడా దాన్ని కూడా పగలు కొట్టేశారు. ఇవాళ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, ఇది మంచి పద్ధతి కాదు, మీరు న్యాయ ధర్మాలు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన నిలబడద్ది, ఏ పోరాటం చేయడానికైనా సిద్ధపడద్ది, పేదలను అన్యాయం జరుగుతున్న మటుకు చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా తెలియజేస్తాం.